ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారు, దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాను. ఇంకెంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు ఉండండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ముఖ్యంగా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఎంతమంది అయితే తెలియచేస్తారు, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. మరి దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 145:14, హల్లెలూయా. ఏమంటున్నండి, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. కదండి, దేవుడు ఎవరైతే ఈరోజు పడిపోయారనుకుంటున్నారేమో, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారో, ఈరోజు నేను ప్రార్థించుకోలే, ఈరోజు నేను బైబిల్ చదువుకోలే, మరి గత వారం నుంచి నేను చర్చ్కి వెళ్ళట్లేను, మరి నేను లోకంలో పాపంలో పడిపోయాను, మరి దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, మరి నానా రకాలుగా బాధపడతా ఉంటారు. హల్లెలూయా. మరి నేను పడిపోయాను, దేవునికి దూరం అయిపోయాను ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడిపోయావేమో, దేవుడు లేవనెత్తాలని కోరుకుంటున్నాడు, కృంగిపోయేవాయేమో లేవనెత్తాలని కోరుకుంటున్నావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవునికి విరోధంగా పాపం చేశారేమో, మరి దేవునికి విరోధంగా లోకంలో పడిపోయారేమో, దేవునికి విరోధంగా దేవుని సన్నిధికి వెళ్లకుండా వెళ్తున్నారేమో, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. పడిపోయిన వాళ్ళు బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను ఈరోజు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కృంగిన మనస్సును దేవుడు లేవనెత్తబోతున్నావు, నలిగిన మనస్సును దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నీ జీవితంలో, సిస్టర్ సెంబల్స్, ఎంతమంది అయితే దేవా నిజంగా నీ సన్నిధికి నేను దూరం అయిపోయి పడిపోయాను యేసుప్రభా, నిన్ను స్తుతించకుండా, నిన్ను గణపరచకుండా, నిన్ను ఆరాధించకుండా, నీ పరిచర్యలో నేను పాల్గొనకుండా, మరి సహకారంగా నేను ఉండకుండా నేను పడిపోయాను యేసుప్రభా. దేవానని లేవనెత్తే దేవుడు యేసుప్రభా, నువ్వు సహాయం చేసే దేవుడు అని చెప్పేసి ఈరోజు ప్రార్థించిన వారి ప్రార్థన దేవుడు వినబోతుండంట అండి. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారిని దేవుడు లేవనెత్తబోతుండంట. ఈరోజు నువ్వు కృంగిపోయావా? హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోయారండి? దేవుడు నీ జీవితంలో కార్యం ఇంకా జరగట్లేదని కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నా లైఫ్ని సెట్ చేస్తాడని కృంగిపోతున్నావా? నాకు మంచి లైఫ్ని దేవుడు ఇవ్వలేదని కృంగిపోతున్నావా? నాకు మంచి జాబ్ని దేవుడు ఇవ్వలేదని కృంగిపోతున్నావా? దేవుడు ఈరోజు నేను లేవనెత్తే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన ఎంతో నమ్మకం కలిగి ఉన్నవారు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయనను వెంబడించిన వారు, ఆయనని ఎప్పుడైతే దేవా నువ్వు నన్ను లేవనెత్తుతావు అని నమ్ముచున్నాను, నేను ఈరోజు పడిపోయాను యేసుప్రభ, ఈ సమస్యల వల్ల నేను దుఃఖంతో ఉన్నాను, ఆవేదన చెందుతున్నాను యేసుప్రభ, మరి నేను పడిపోయి కృంగిపోయి నలిగిపోయి ఉన్నాను యేసుప్రభ, నన్ను లేవనెత్త యేసుప్రభ అని ఎంతమంది అయితే ఈరోజు నా వాగ్దానం పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేవాడు. హల్లెలూయా. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని దేవుడు ఆదరించే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా. మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నువ్వు పడిపోయే వారిని బాధపడుతున్నావేమో, నువ్వు సఫర్ అవుతున్నావేమో, నిజంగా దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, విరోధంగా నీకు ప్రార్థించలేకపోతున్నాను ఎస్యా అని చెప్పి పడిపోయాను, నువ్వు కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నేను లేవనెత్తాలని కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. నీ జీవితంలో, నీ లైఫ్లో గొప్ప అద్భుతాన్ని జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు కట్టాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే వాగ్దానాన్ని వింటున్నారో, మీ లైఫ్ని, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కట్టబోతుండు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, వాగ్దానం ఎంతమంది వింటున్నారు, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, గొప్ప ఆశ్రమం జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. వారి లైఫ్ని మీరు కట్టండి యేసుప్రభ. వారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మనికి వందనాలు. మిత్రుడో తండ్రి, సమాధానకర్త యేసుప్రభ, సైన్యములకు అధిపతినికి స్తోత్రం యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, పోషించి, సంరక్షించండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాలను దర్శించండి, వారి కుటుంబాలని దీవించండి, ఆశ్రయించండి. ఎంతమంది ఈరోజు పడిపోయారని దుఃఖపడుతున్నారో లేవనెత్తే దేవుడు వేసయ్యా. కృంగిన మనసును, నలిగిన మనసును నాయన దేవాను ఓదార్చే దేవుడు వేసే, బలపరిచే దేవుడు వేసియా. మీరు కార్యం చేసి నాయన గర్భఫలం దయచేయండి. మ్యారేజ్ కానీ వారికి మ్యారేజ్, వారి లైఫ్ సెటిల్ చేయండి. మంచి సంబంధాలు దొరకటకు సహాయం చేయండి. నన్ను సహాయం చేయండి. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ జాబ్లో అన్నింటిలో రాకపోకలు తోడుగుండండి. ఇంటర్వ్యూస్ కూడా గొప్ప విజయం ఇవ్వండి. స్టడీస్లో కూడా గొప్ప మంచి జ్ఞానం వాళ్ళకి ఇవ్వండి యేసుప్రభువా. ఎంతమంది ఫీజులు కట్టలేక బాధపడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ ఫీజులు మీరు కట్టండి యేసుప్రభువా. మీరు కావాల్సిన డబ్బును సమకూర్చండి, అరేంజ్ చేయండి యేసుప్రభువా. నాయన దేవా, దుఃఖపడేవారిని, వేదన పడేవారిని దేవా దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు యేసయ్యా, ఈ వాగ్దానం వింటూ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరినీ
జ్ఞాపకం చేసుకొని యేసయ్య వారి సమస్యలన్నిటి నుంచి విడుదల పొందును గాక. ఏ సమస్య అయినప్పటికీ దేవా నీకు అసాధ్యమైంది కాదు కదా యేసుప్రభా, నీకు సమస్తము సాధ్యం కదా రాజా. వారు దేవుని వేదన బాధ సమస్యలు దుఃఖము ఆవేదన నుంచి విడిపించి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి దేవాను కార్యం చేసి సహాయం చేసి ప్రతి ఒక్కరిని సమకూర్చబడుచును గాక యేసుప్రభా. మరి మీరు కార్యాలు జరిగించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి, మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.